జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మరి ప్రచారంలో పాల్గొంటారా రేపు ఎలక్షన్ లో అది నేను చెప్తాం కాదండి దట్ ఇస్ హిస్ ఐడియాలజీ టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా తమ్ముడు వస్తారు ఎప్పుడు వస్తారు అనేది ఆయన టైం వచ్చినప్పుడు మేబీ ఫీటింగ్స్ నేను వస్తాను అనుకునే టైంలో డెఫినెట్ గా వస్తాను తారక రామారావు గారు పార్టీని స్థాపించింది సినిమా యాక్టర్ గానేనైనా ఆ పార్టీని కార్యకర్తల పార్టీని చేశారు ఆ మహానుభావుడు మేమందరం రామారావు గారి కుటుంబ సభ్యులం మాత్రమే ఆయన వంశోద్ధారకులం మేము కాదు ఆయన వంశోద్ధారకులు ఆయన అసలైన వారసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులు ఆంధ్ర రాష్ట్ర ప్రేక్షక జనం ఆ మహానుభావుడి వారసులు మీరు ఉత్తరాంధ్ర జనసంద్ర తీరాన ఆరంభమైన అనల్ప పీడనం అది ప్రచండ తుపానుగా మారిన వైనం వేళ్ళూను కొని పెత్తనం సాగిస్తున్న రాజకీయ వటవృక్షాల గుండెల్లో గుబులు ఎన్టీఆర్ ధాటికి దాడికి వేడికి వాడికి ప్రత్యర్థి నేతల్లో అంతులేని దిగులు చిచ్చర పిడుగుల చిర్రెత్తిన చిరుతల శివాలెత్తిన సింహాద్రిల భస్మం చేసే వడభాగ్నిల జూనియర్ ఎన్టీఆర్ పాలకపక్షంపై విరుచుకుపడే ధోరణి రాజకీయ గురువృద్ధులకు సైతం అందని విలక్షణ బాణి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్క విషయంలో మనం నిజంగా వచ్చుకోవాలి ఏ పథకాలు పెట్టినా అది వారికి ఉపయోగం అయ్యేలా పెట్టుకుంటున్నారే తప్ప ప్రజలకు ఉపయోగం అయ్యే పథకాలే పెట్టలేదు ఒకప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధిలో అవినీతిని వెతుక్కునేవాళ్ళు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతిని మచ్చుతున్న అభివృద్ధి అయినా కనిపిస్తుందా అని వెతుక్కుంటే పరిస్థితి మనకు ఆసన్నమైంది సోదరు గారు ఉపాధి హామీ పథకాన్ని పెట్టారు ఉపాధి నాయకులకి హామీ ప్రజలకి మిగిలిపోయింది ఇందిరమ్మ గృహాలు అన్నారు ఇందిరమ్మ గృహాల వల్ల ఎంతమంది పేద వాళ్ళకి ఇల్లు దొరుకుతుందో తెలియాలి కానీ కాంగ్రెస్ నాయకులు మటుకి నాలుగేసి ఇల్లు కట్టేసుకుంటున్నారు అక్కడ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కానీ రెండు విషయాలు మటుకి నిజమంటాయి స్వప్నాలు మటుకి నిజమయ్యాయి ఏమిటది ముఖ్యమంత్రి అవుదామన్న స్వప్నం మటుకి నిజమైపోయింది ఆయనకి లక్ష్యాలు నెరవేరుతున్నాయి అన్నారు పవర్ ప్రాజెక్టులు పెట్టారు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టారు కనులు అన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఫ్యాక్టరీలు పెట్టుకుని లక్ష కోట్లు సంపాదిద్దామనే లక్ష్యం మటుకి నెరవేరుతున్నాయి రైతుల కోసం రైతు బజార్ అని మనం పిలుపునిచ్చాం మందు బజార్ అని వీళ్ళు పిలుపునిస్తున్నారు మీరు మీరు అని మనం పిలుపునిచ్చాం పీరు పారు అని వీళ్ళు పిలుపునిస్తున్నారు ప్రజల వద్దకే పాలన అని తెలుగుదేశం అంటే అయిన వాడికే పాలన అని కాంగ్రెస్ అంటుంది సోదరులారా జన్మభూమి అని మనమంటే ఉన్న భూమిని దోచుకో భూగర్భాన్ని కూడా దోచుకోని అంటున్నారు ఇదే ఎస్కోటలో మరి భూమి అంటే గుర్తొచ్చింది సోదరులారా జిందాల్ పరిస్థితి ఏమిటి జిందాల్ ఫ్యాక్టరీ కోసం 750 మందికి ఉపాధి కల్పించడం కోసం 3000 కుటుంబాల దగ్గర అన్యాయంగా వారి భూముల్ని లాక్కున్నారు ఇది ఎక్కడి న్యాయం తెలుగుదేశం పార్టీ రాగానే నేను చెప్తున్నాను తప్పకుండా వారి వారి పరిస్థితిని మేము చూస్తాం తప్పకుండా వారి గురించి ఆలోచిస్తామని కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను మనవి చేస్తున్నాను సోదరులారా